మెదక్ జిల్లాలో గత 2 రోజులుగా రాత్రిపూట ఈదురుగాలులు 12 సెంటీమీటర్ల వాన కురిసి 4 మండలాల్లో మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయింది. ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రామాయంపేట, నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో రాళ్లవాన, ఈదురుగాలులు 12 సెంటీమీటర్ల వాన కురిసి రబీలో వేసిన మొక్కజొన్న కాస్త నేలకు ఒరిగిపోయింది. చేతికి అందుతుంది అనుకున్న పంట నేలకొనడంతో రైతులు తలలు పట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం మాట్లాడారు. రామాయంపేట మండలంలో సుమారు 45 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని, పంట నష్టం వివరాలు పూర్తిగా సేకరించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. అకాల వర్షంతో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీంతో ఈదురుగాలితో కూడిన వర్షం రావడంతో పంట నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి పంట నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. పంట నాశనమైంది. ఓపెన్ లెక్క అన్నారు మొత్తం అన్న మొత్తం అన్నది ఆడ చూపి మరి తీర్పు ఆడ చూస్తున్నాం సారు. మాకు 2 ఎకరాల మొక్కజొన్న పెట్టుకున్నాము. పెట్టుకుంటే లాగోడి కూడా 50-60 వేల లాగోడి కూడా పెట్టుకున్నాం. పెట్టుకుంటే మాకు ఎటుగాని పరిస్థితి అయింది సార్. ఇప్పుడు అడవిలో చూస్తే పందులున్నాయి, అవి పందుల బాధ ఉన్నది. మాకు పొడలు దుప్పులు వస్తున్నాయి, మళ్ళీ ఊడేకెళ్ళి ఇక్కడ అడవిలోకెళ్ళి కోతలు వస్తున్నాయి. మాకు గాలి వానతోని ఇంత మొక్కజొన్న పెంచుకున్నాం కూడా మొత్తం చేతికొచ్చింది. గాలి వానతో రాళ్ల వర్షం పడి కింద పడిపోయింది సార్. ఇప్పుడు మాకు నష్టపరిహారం అయిపోయినాం సార్. దయచేసి మీరు కూడా కొంత మాకు సాయంగా చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మా పేరు కట్టగోపాల్, గ్రామం పర్వతాపూర్, మండల్ రామాయంపేట్, జిల్లా మెదక్. ఈ భారీ అకాల వర్ష కారణంగా 2 ఎకరాల మొక్కజొన్న పంట వేయడం జరిగింది. దీన్ని నోటికొచ్చిన పంటను కోడిపిల్లను కదా గద్ద కొట్టుకపోయినట్టు కొట్టుకపోవడం జరిగింది. రాళ్ల వానతోటి కూడుకొని గాలి దుమాలం లేచి మొత్తం పంట నష్టం జరిగింది. దీన్ని పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు ఆర్థిక సాయం అందించగలరని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది నోటికొచ్చిన పంట. మేము బీద పరిస్థితిలో ఉండి కూడా ఈ రకం చేసుకోవడం జరిగింది. ఎంత పెట్టుబడి పెట్టినా లాగోడి కూడా రాకుండా అయిపోయింది. దీన్ని ఇప్పుడు జూళ్ళు కట్టుకుంటున్నాం. జూళ్ళు కట్టినా కానీ దీన్ని ఏమి వచ్చే పొజిషన్ లేదు. అందుకే దీన్ని కొంచెం ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు తీవ్ర నష్టపరిహారం కట్టించగలరని కోరుకుంటున్నాం. ఈ వర్షాలు పడంగా ఈ కారణంగా జరిగింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టినాము, కత్తెర పురుగు బాగా 4 సార్లు మందు కొట్టినాము, అయినా పోలేదు. పోకున్నా నీళ్ళు కూడా వాటర్ తగ్గినాయి, గ్రౌండ్ వాటర్. దాని వల్ల కూడా చేతులతో కట్టుకుంటా కూడా ఏదో ఇట్లా జాగా చేసినాము. ఆల్రెడీ ఇది వరకు వచ్చేవరకు ఇంత జరిగింది. ప్రభుత్వం కానీ ఏదైనా అధికారులు కానీ సాయం చేస్తే మాకు చేసి పుణ్యం ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ నయలక్ష్మి స్వామి, మండలం రామంపేట్. గత 8వ తారీఖు సాయంత్రం 4:30 అకాల భారీ వర్షం, రాళ్లతో కూడినటువంటి భారీ వర్షం కురిసి చేతికొచ్చినటువంటి మొక్కజొన్న పంట చాలా మట్టుకు మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఎక్కువగా మొక్కజొన్న పంటపై ఆధారపడి ఉన్నారు. అటువంటి పంటను, చేతికొచ్చిన పంటను అకాల వర్షం వచ్చి భారీగా నష్టపరిచింది. అయితే దీని విషయం ఏంటంటే, యాసంగి పంటలో పెట్టినటువంటి మొక్కజొన్న పంట ఒక
15 రోజుల పంట వచ్చే మొక్కజొన్న మొలకొచ్చేసరికి కత్తెర పురుగుని కొత్త రోగం స్టార్ట్ అయింది. దానికి అక్కడ నుంచి ఒక నెలలో 2 సార్లు కనీసం 1 లీటర్ 1000 రూపాయల చొప్పున కనీసం ఇప్పటికీ 10 నుంచి 15,000 రూపాయలు ఎకరాకు ఓన్లీ కత్తెర మందుకి పిచకారి చేసి దాన్ని నీళ్లకు కాపాడుకొని కోతుల బిడద నుంచి కాపాడుకొని అడవి పందులు దుప్పుల జంతువుల నుంచి కాపాడుకొని ఈ స్థాయికి ఇంత స్థాయికి కష్టానికి ఓర్చి ఇంత స్థాయి తీసుకొచ్చిన తర్వాత ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో చేతికొస్తుందనగా ఇటువంటి రాళ్లతో కూడినటువంటి భారీ వర్షం వచ్చి ఇలా రైతులను తీవ్రంగా నష్టపరిచిన దానికి చాలా మేము చింతిస్తున్నాం. నా పేరు పరశురామ్, జిల్లా వ్యవసాయ అధికారి మెదక్. మొన్న రాత్రి మన మెదక్ జిల్లాలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురడం జరిగింది. దాదాపు ఈ రామాయపేట మండలంలోనే 12 సెంటీమీటర్ల భారీ వర్షం కూడా నమోదైంది. ఈ వర్షపాతానికి ఈ రబీలో వేసిన మొక్కజొన్న పంటకు కొన్ని గ్రామాలలో నష్టం వాటిల్లిన వెంటనే మన స్థానిక వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామాయపేట మండలంలో పర్వతపురం గ్రామంలో 15 మంది రైతులకు గాను 22 ఎకరాలు మరియు దంతెపల్లి గ్రామంలో 6 రైతులకు గాను 4 ఎకరాలు 30 గుంటలు అదేవిధంగా కాట్రియాల గ్రామంలో 12 మంది రైతులకు గాను 15 ఎకరాలు ఈ మొక్కజొన్న పంటను ప్రాథమిక అంచనాలు తయారు చేసి రైతు వారీగా మేము నష్టపరిహారం యొక్క వివరాలన్నీ కూడా మరి స్థానిక వ్యవసాయాధికారి మరియు రెవెన్యూ అధికారులతో పాటు జాయింట్గా సర్వే చేసి ఈ రోజు కానీ రేపు కానీ మేము ప్రభుత్వానికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ విధంగా ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అన్ని రిపోర్ట్లు కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతుంది. సార్, ఈ మెదక్ జిల్లాలో మొన్న కురిసిన వర్షానికి భారీ వర్షానికి మరియు ఎదురుగాలకు రామాయపేట మండలంతో పాటు నిజాంపేట మరియు అవెల్లిగన్పూర్ పాఠశాల మెదక్లో కూడా కొంత మొక్కజొన్న పంటకు నష్టం వాటిందని ప్రాథమిక అంచనా తయారు చేయడం జరిగింది.